हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अम्मा इंदिरक्का तरह मन भूषा आंटी अंटे लक्ष्मीबी, सो वीलू सरदा टैंक सारी ताटकायलु कोट्टुकुंटू उन्नारू। सो अम्म कोट्टिस्तू उंदी, वाळ्ळु तिंटू उन्नारू। नेनु एदी कूडा एडिट चेयलेदु, वाळ्ळ माटलु अलागे पेट्टेसानु యాజ్ ఇట్ ఇస్। నానా కరణ కొట్టినప్పుడు ఆ ముసలంక రండి అమ్మా, ताजा स्पून अदो चेतल तो तिंटे अंत मे मन स्पून एना स्पून असल मुद्र पुंचल के स्पून उंगिपता है स्टैल अब्दुल कलाम पाठ तोबे अ टेंकाये दिन मल्ल स्पून मेमे मुद्र मुंजल अंदर मुद्र मुद्र मुंजल बार मुद्र मुंजल तिंटे నీకైతే కావసన ఉంటాక అన్ని దన్లేదు కదా పట్నేపి కదా మళ్ళీ ఒకరా వేనిళ్ళ దాగి సరిపోద్ది అది అందులో నువ్వు ఎప్పుడు తిన్నా కూడా ఇంకా ముగర ముదర్తుంటాయి గానీ మాటి పొండు దిని ఏనిళ్ళ దాగాల మాటి ముందు దిని మాడికాయ దినాల మాడి పొండా మాడికాయ 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 దినాల అక్క నువ్వు ఊరగాయ పెట్టావంట నాకు చెప్పలేదేమే మాడికాయ ఏందమ్మ నేను ఆడ తీసుకొచ్చింది ఎర్మ వంటకడ मरचिपोदेमो ऊरगाय चेट्टु ऊरंता सिटी ताटकाय अम्मी डबुले डबुल इपड़ा काय मुफ रूपये बेंगलूर दरक कदा सो फ्रेंड्स चूसर कदा अम्मा अब्दुल कलाम लागा चचिपोवालनि तन चिवरि श्वास वरकु कूडा
పనిచేస్తూ చచ్చిపోవాలి అంటుంది. ఇక్కడ చూసారా, అమ్మ కోతుల కోసం బెడ్రూమ్లో మంచం కింద మరీ దాచి పెడుతుంది అనమాట పండ్లు. ఈ సపోటాలు అయితే మా చెట్లో పండిన సపోటాలు, మామిడి పళ్ళు అరటి పళ్ళు కొన్నాం. సో దీన్ని ఈ విధంగా స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టోర్ చేసినా కూడా ఎప్పుడైనా మనం బెడ్రూమ్ డోర్ వేయలేదనుకోండి, వీటిని కూడా మొత్తం పట్టుకెళ్ళిపోతాయి అన్నమాట. సో ఏది కూడా కడుపులో దాచుకున్నట్లు దాచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మా ఊర్లో ఈ కోతుల భయం వల్ల. తర్వాత ఇక్కడ మన గార్డెన్లో ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. సో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే మన ఇంట్లో ఉన్న పూలు ఇంకా రెడ్గా ఉంటాయి, ఇవి కొంచెం లైట్ కలర్లో ఉన్నాయన్నమాట. అదే అమ్మ రోజు దేవుడికి కోసేస్తూ ఉంటే నేను ఆ పువ్వులు కాదు మల్లె పూలు పెట్టు, ఇవి మాత్రం ఇలానే ఉంచు అని చెప్పాను. చాలా అందంగా ఉన్నాయి. అవి ఇంకా కొంచెం ఫ్రంట్లో ఉండుంటే ఇంకా బాగుండేది. ఇవి తులసికొట్ట వెనకాల అయిపోయినందువల్ల మనకు దగ్గరికి వెళ్ళండి అవి దాని అందం కనిపించట్లేదు అనమాట. మనం వేసిన తులసి మొక్క కూడా చాలా బాగా వచ్చింది. ఇక మన భూష ఆంటీ హ్యాపీగా నిద్రపోతూ ఉంది ఉయ్యాల్లో పడుకొని. ఇప్పుడు మనం చేద్దాం కొంచెం గట్టిగా ఉన్నవి అంటే ముదురు ముంజలతో మనం జ్యూస్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా జ్యూస్ ఇంకా టేస్టీగా ఉండాలంటే లేత ముంజలతో అయితే ఇంకా బాగుంటుంది. సో దీనికి కావాలి ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా చాలా కొద్దిగా సాల్ట్, తర్వాత షుగర్ వేసి మిక్సీలో ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాం. ఈ పేస్ట్ చేసేటప్పుడు కొన్ని ముక్కలు అయితే కొంచెం మనకు పళ్ళుకు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి, పాలు కాసి అందులో యాడ్ కాసి చల్లార్చాలి, ఇందులో యాడ్ చేయాలి. ఇంతే సింపుల్ తాటి ముంజిల జ్యూస్. సో నేను లాస్ట్ కూడా దీనికి సపరేట్ ఒక వీడియో చేశాను ఒక 1 ఇయర్ బ్యాక్, చాలా టేస్ట్గా ఉండింది. కానీ ఈసారి అయితే అంత సూపర్ సూపర్ డూపర్ అని చెప్పలేం కానీ బాగుందన్నమాట. చక్కెర కొంచెం తక్కువగా వేశాను ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తాగొచ్చని. సో మనకి బావమ్మకి ఇచ్చాను, తర్వాత ఇందిరక్క వాళ్ళ హస్బెండ్కి ఇచ్చాను, వాళ్ళందరికీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరికి కూడా ఇచ్చాను అనమాట ఈ జ్యూస్ మొత్తం. అందరూ బాగుంది అని చెప్పారు. అమ్మ నేను అడుగుదాం, ఎక్కువ లేదే చక్కెర ఎక్కువ? అమ్మకి డయాబెటీస్ ఉంది అందువల్ల ఎక్కువ చక్కెర అస్సలు వాడదు. సో ఈరోజు నా బలవంతం వల్ల చక్కెర లేదు అంటే తాగింది అనమాట. సో అందరికి ఐస్ క్యూబ్స్ చేసి సో అందరికి సర్వ్ చేశాను. సో మన మమ్మీకి ఇచ్చాను, పక్కింటి ఆంటీకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. వీళ్ళు హ్యాపీగా దాయాలాట ఆడుతూ ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఇచ్చాను, వాళ్ళ మాటలు విందాం. సో యాక్చువల్గా సర్వ్ చేసేసాను, తర్వాత నాకు ఈ భూష అంటే గుర్తు చేసింది, ఏంటి కప్ప తీసుకురాలేదా అని. అంటే ఐ మీన్ మన ఫోన్ తీసుకురాలేదా షూట్ చేయడానికని. సో దానికే నవ్వుకున్నాం. ఏమో తాగేసి చెప్పేందని నువ్వు తాగి మా ధైర్యంగా మేము ఉండవా? తాగు మజ్జిగ రెండు పోస్తారు దానిలా బాలరా, ఏదో తాగుతున్నా ఉంటావా? వాండే తాగు, తాగి చెప్పు. సో మొత్తానికి మిల్క్ యాడ్ చేశాననేది మాత్రం వాళ్ళు గెస్ట్ చేయలేకపోయారు. తర్వాత మనం ఇంకొక పిన్ని వాళ్ళ ఇంట్లో మెయిన్ డోర్ చూద్దాం. ఇది కూడా చాలా పాతకాలం ద్వారబంధరం డోర్ అని చెప్పచ్చు, అది ఒక్కసారి చూద్దాం. సో దానికి వేసిన ముగ్గు, అప్పుడు తలుపు అన్నిటికి కూడా ఈ విధంగా పసుపు పూసి ముగ్గు వేసుకునేవాళ్ళు. కానీ ఇది ఎందుకో మధ్యలో కొంచెం బ్రేక్ అయిందనమాట. తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు చూడండి, ఇది 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. ఈ విధంగా పైన ఏలాడ కట్టి పెడతారనమాట. సో ఇప్పుడు ఉల్లిపాయలన్నీ అయిపోయిన తర్వాత అవి ఎక్కువ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని వాడతారు. సో వీళ్ళింట్లో చాలా కాలంగా ఉన్న ఇనప్పెట్టి కూడా ఉంది. సో దాన్ని కూడా చూసారా, దేవుడి గదిలో ముచ్చటగా పెట్టుకుని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా ఎన్నో కేజెస్ బరువు ఉంది. ఇంకా మన ఊరు బ్యాంక్లో ఉన్న వెనపెట్టి అయితే బయట వరండాలో పడేస్తున్నారు దాన్ని కేర్లెస్గా. సో అదైతే ఇంకా బరువు అంట. సో ఇది చక్కగా ముగ్గులు సారీ బొట్లు పెట్టి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో కదా. సో వీళ్ళ పూజ గదిలో పెట్టుకుని ఉన్నారనమాట. తర్వాత మనం వెళ్దాం మా నాన్నమ్మ దగ్గరికి. సో నాన్నమ్మని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండాలి. యాక్చువల్గా నాన్నమ్మ హౌస్ వచ్చి మెయిన్ రోడ్లో ఉంది. ఇప్పుడైతే బాబాయ్ ఆకుకూర పోయడం వల్ల వెనకాల గేట్ నుంచి వెళ్ళలేకపోతున్నాం. సో గేట్ వేసేసి అక్కడ ముల్లకంపు పెట్టేశారనమాట గేదెలన్నీ రాకుండా. సో నాన్నమ్మని చూడాలంటే అటువైపు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అందువల్ల డైలీ నాన్నమ్మని మీట్ అవ్వలేకపోతున్నాను. అందువల్ల వెళ్ళినప్పుడు మాత్రం నాన్నమ్మ దగ్గర ఒక గంట సేపు అయినా స్పెండ్ చేసి వస్తాను నాన్నమ్మతో. అదే చెప్తూ ఉంది, ఏంటి రాలేదు 2 రోజులు అయింది అని అడుగుతూ ఉంది నాన్నమ్మ నన్ను. తర్వాత మా పిన్ని ఇంటికి వెళ్తున్నాం. సో ఒక్కసారి బయలుదేరాము ఇంటి నుంచి అంటే అన్ని రౌండ్ వేసుకుని ఈవినింగ్ అవుతుంది అనమాట. కాసేపు నాన్నమ్మ దగ్గర, కాసేపు అత్తమ్మ దగ్గర, తర్వాత కాసేపు పిన్ని ఇంట్లో.
ఈ విధంగా పిన్ని ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ 3:30 అయింది అన్నమాట. సో పిన్ని కోల్డ్ కప్పు వేస్తూ ఉంది. సో పల్లెల్లోకి వెళ్ళినప్పుడే మనకు ఆ కోడి కూతులు వినొచ్చు అన్నమాట. తర్వాత నేను ఈవినింగ్ ఫిష్ ఫ్రై చేశాను. సో దానికి కావాల్సిన మసాలా అంతా తడిపి పెట్టి వెళ్ళాను అనమాట పిన్ని వాళ్ళ ఇంటికి. సో వచ్చాక చేపల ఫ్రై చేశాను. మన పూజ తల్లికి చేపల పులుసు కంటే కూడా చేపల ఫ్రై ఇష్టం. సో అందుకోసం దానికోసం చేస్తూ ఉన్నాను. ఇంకా పిన్ని ఇంట్లో చాలా చేసాం, హెయిర్ ప్యాక్ వేసుకున్నాం. ఆ హెయిర్ ప్యాక్ అంతా కూడా నేను మీకు మళ్ళీ ఒక వీడియోలో యాడ్ చేస్తాను. అది మోస్ట్లీ గొరింటాకుతోనే వేసుకున్నాం. సో దానివల్ల నాకు వచ్చిన ఐడియా ఏంటి, ఆ ఐడియాతో నేను చేసిన వీడియో ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మొత్తానికి ఫిష్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నమాట. సో మన పూజ తల్లి నాకు 100కి 100 వేసింది మార్క్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.